లోపలికి వెళ్ళంగానే గొడవలతో స్టార్ట్ అయ్యి జర్నీ అందరి మీద అందరితో బాగా అలా మాట్లాడి ఫైట్ చేసి అంటే లైక్ ఫస్ట్ ఫ్రేమ్ లో కనిపించింది ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది మీతో వాయిస్ రేస్ చేసింది మీరు స్టార్టింగ్ లో మంచిగా ఉంది బాగుంది అదే మాట్లాడు కానీ అది ప్రతిసారి అదే గొడవ కంటిన్యూస్ గా అదే రిపీట్ అయ్యి అనవసరం వాటికి కూడా మాట్లాడుతుంది అవసరమా దీనికి ఇంత ఇష్యూ అవసరమా దీనికి ఇంత మాట్లాడడం అవసరమా అని అదే లైక్ ఒక ఒకటి ఉంది ఏదైతే మీరు అన్నారు కుక్కర్ కుక్కర్ టాపిక్ ఏదైతే అన్నారు బీబక్క కుక్కర్ పెడితే మీరు దాన్ని ఒక ఇష్యూ చేశారు కదా అదే కుక్కర్ మూత పెట్టడం మీకు రాలేదే సో బేబక్క విషయం అయినప్పుడు దట్ వాజ్ నాట్ లైక్ లైక్ ఇది ఇష్యూ చేయాలి పెద్దగా అన్నట్టు కాదు నేను సరదాగా అన్న నవ్వుకుంట అన్నది నవ్వుకుంటా అక్కని మీకు మా అక్కలు అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయింది అని అన్న షీ పోక్డ్ నీకు ఏమన్నా చూసినావా ఏమన్నా చూసినావా అని చెప్పేసి అన్నది అనేసరికి అక్కడ ముందు జరిగింది మీకు చూపించడం లేదా సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ అంతే సో అక్కడ నిఖిల్ ఉండి ఆర్గ్యూ చేసి నీకు వస్తా నువ్వు పోయి చేయగదా అమ్మా అని అన్నాడు సరే అని చెప్పేసి పోయినా చేసిన అయ్యింది దట్ ఎక్స్టెండెడ్ గా అయిపోయింది సో నేను అక్కడ కూడా మాట్లాడింది ఏంటిది అంటే బేబక్క విషయంలో కూడా మాట్లాడింది ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా నీ మీద నువ్వు కొంచెం రెగ్యులర్ గా చేస్తావు అని అజ్యూమ్ చేసుకొని మీకు రోజు ఇంట్లో అలవాటు ఉంటది అని అజ్యూమ్ చేసుకొని మీ పెద్ద కదా అట్లా అని అజ్యూమ్ చేసుకొని మీకు ఒక డ్యూటీ ఇచ్చారు ఇచ్చినప్పుడు నీకు రాకపోతే రాలేదు అని చెప్పాలి నాకు రాదు ఇది నాకు అలవాటు లేదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చి వేరే వాళ్ళు చూసుకుంటారా బాబు మీరు మీరు నా మీద ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు నాకు రాదు వంట సరిగా నన్ను అలా అండ్ సెకండ్ నేను పోయి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు హెల్త్ బాగాలేదు నేను చేయను ఇట్లా అన్నప్పుడు కూడా మేము రెడీ ఉన్నాం తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత చేస్తున్నారు ఇప్పుడైనా చెప్పండి నేను చేయను అంటే వేరే వాళ్ళు తీసుకుంటురా లేదు చెప్పదామా చెప్పదు టైం అండ్ ఆల్సో లైక్ అదే కిచెన్ నాకు వాటం రాదు అంటే నేను ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా అందరి ఒక ఆరుగురు దగ్గర పోయి అది ఫార్మాట్ కరెక్ట్ గానే పెట్టిరా లేకపోతే విజిల్ రాదా అది ఏంటో చూసుకోండి రా బాబు చూడండి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అని ఒక సిక్స్ మెంబర్స్ దాకా అందరిని అడిగిన ఆరుగురిని ముప్పై నిమిషాల నుంచి ఫాలో చేస్తాను నేను చూడండి ఒక్కసారి చూడండి అది విజిల్ రావాలి కదా పది నిమిషాలు రావాలి ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేదు చూడండి అని అన్నా ఎస్ నాకు తెలియకపోతే నేను అడిగి చేసుకున్నా నాకు వచ్చు నేను ఎక్కడ చెప్పలే నాకు మొత్తం వచ్చు నేను మాట్లాడలేదు నాకు కూడా తెలియని రోజు అరే ఇది పెట్టడం నాకు వస్తలే చూడండి అండ్ అడిగి దాట్స్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ బేబక్క ఆల్సో నీకు తెలియకపోతే అది నాకు ఆపరేట్ చేయడం రాదు నిజంగానే ఏదో ఉన్నది చూడు అని అంటే అయిపోతుండే పప్పు అట్లే అవుతుంది స్టౌ స్లోగా ఉన్నది పప్పు ఇంత టైం ఈజీగా నాకు తెలియదు ఇక పప్పు ఎంత టైం లో అవుతుందో గా మాత్రం తెలియదు తెలియదు అంటే ఇక అని ఈ డైలాగ్లు పెట్టారు నాకు ముందు అరగంట అంతా సో దాట్స్ వేర్ లైక్ యు నో నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పేస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా అమ్మా టోల్ అంతే విష్ణుకి మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎందుకు విష్ణు ఏం మాట్లాడినా నచ్చదు ఏం చేసినా నచ్చదు ఎందుకు అయ్యో అసలు విష్ణు విషయం నాకు అట్లా అట్లా ఏం లేదు బట్ వాట్ హ్యాపీ ఈస్ లైక్ మీరు ఒకవేళ అది నాకు విష్ణు జరిగింది అంటే గనుక అప్పుడు ముందు ఒక మూడు గంటలు వరకు కూడా మూడు గంట ముందు నా దగ్గరికి రాకముందు ఒక మూడు గంటలు కూడా కంటిన్యూస్ గా దేవర్ డిస్కసింగ్ అబౌట్ సేమ్ థింగ్స్ అండ్ అందరి దగ్గర మాట్లాడుతున్నారు అవే మాట్లాడుతున్నారు ఏది నీకు వీళ్ళకి ఏంటి అది ఇది అని చెప్పేసి అవే డిస్కషన్స్ అవుతున్నాయి సో ఐ వాజ్ లైక్ నా దగ్గరకు వస్తారు వస్తారు అని నాకు ప్రెషర్ ఉన్నది ఒకటి నా దగ్గర నాకు రావద్ది టాపిక్స్ నేను ఎంకరేజ్ చేయ నాకు నచ్చదు అటువంటి స్పేస్ లైక్ కామెడీ అట్లా జరుగుతున్నప్పుడు కూడా నేను కొంచెం నాకు నచ్చదు అది అండ్ ఐ వాజ్ లైక్ నేను అవుట్ రైట్ నేను ఒక అంటే బాసీ లైఫ్ స్టైల్ నుంచి ఒక ఈ లైఫ్ స్టైల్ రైట్ అవే లైక్ నేను ఎప్పుడు ఒక కాలేజ్ లో కూడా నేను కామెడీ ఉండి లేకపోతే ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ లో ఇట్లా ఉండి అట్లా లేను నేను సో దట్ వాస్ లైక్ థర్డ్ డే ఆర్ సంథింగ్ ఫస్ట్ వీక్ లా జస్ట్ మూడు నాలుగు రోజులు అయింది అంతే ఐ ఆల్సో హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెజర్ ఫ్యామిలీ ఏంది ఏంది ఏం జరుగుతుంది అన్ని కైండ్స్ ఆఫ్ ప్రెషర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉన్నాయి బట్ హవెవర్ అది మూడు గంటలు జరిగింది నాకు చాలా ఎఫెక్ట్ ఇంద్రబాబు నేను ఇక్కడ ఉండగలుగుతాను అసలు గింత గీ స్పేస్ లా వీళ్ళందరూ ఇట్లున్నారు ఉన్నారు ఇవన్నీ ఆలోచించుకుంటాను నేను ఆ టైంలో షీ కేమ్ టు మీ అండ్ ఆస్ట్ ఇట్లా అని అడిగాను అయితే నో కామెంట్స్ అని చెప్పిన నేను సింపుల్ గా ఎస్కేప్ అయిపోవచ్చు నో కామెంట్స్ అంటే అక్కడితో కట్ చేయొచ్చు టాపిక్ అని అనుకున్నా షీ విల్ స్టే అండ్ అండర్ అండర్స్టాండ్ చేసుకుని దూరం ఉంటది అని అనుకున్నా నేను కానీ నో కామెంట్స్ అని చెప్పి నేను లోపలికి పోయిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాను ఏమున్నది దీంట్లో పెద్ద కామెడీగా అడిగినా కదా నేను ఇది జోక్ ఎందుకు తీసుకోరు ఇలా అని కంటిన్యూ చేసింది దట్స్ మై ప్రాబ్లం నువ్వు అందరితో జోక్ చేస్తే నా దగ్గర నాకు ఆ జోక్ వద్దు దానికే అన్నా బట్ నాకు ఒక్కదానికే అన్నదాన్ని అనలేదు నేను ముందంతా చాలా వేరే వేరే మాటలన్నీ మాట్లాడతారు వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటది ఐ నాట్ ఓన్లీ పాయింటింగ్ ఆన్ విష్ణు లైక్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు సమ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు నేను అవి నేను వినడానికి కూడా నేను రెడీగా ఉండను నేను అది యూజ్ చేయండి నేను అవన్నీ సో ఐ డోంట్ టు టెల్ ఆల్ దోస్ వర్డ్స్ ఎట్లా మాట్లాడతారు అనేది బికాస్ దర్ ఆల్ లైక్ అల్టిమేట్లీ లైక్ ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ అవుతారు ఉన్నారు కూడా సో ఐ డోంట్ పాయింట్ అవుట్ బట్ లాంగ్వేజ్ విషయంగా నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉన్నది అండ్ ఆల్సో ఈ కాన్వర్సేషన్స్ ఉన్నాయి కదా ఇవి నాకు నచ్చవు ఎన్వైరన్మెంట్ నచ్చదు నాకు సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను కాబట్టి ఐ థాట్ నేను నా నా దగ్గరికి ఇటువంటి కామెడీ రావద్దు నా స్పేస్ లో నన్ను ఉండనియండి నా దగ్గర ఇటువంటి కామెడీ నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఎంకరేజ్ చేయదలుచుకోలేదు అందుకనే ఐ యూస్ దట్ వర్డ్ మెన్షనింగ్ ఐ డోంట్ ఎంకరేజ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అని అన్నా నేను నేను ఆ స్పేస్ కి బిలాంగ్ గాను ప్లీజ్ అన్నట్టు అన్నా అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళినాక షీ ఎక్స్టెండెడ్ సేయింగ్ యు నో మళ్ళీ ఏమంటారు అనేసి కొన్ని అది నామినేషన్స్ లో తీసుకొచ్చినప్పుడు అది సో ఆమె నన్ను వెంటనే నేను ఇలా చెప్పేసి లోపలికి వెళ్ళా కానీ నేనేమన్నా ఇలా ఇలా అని యూజ్ చేసి మాట్లాడినా మీ గురించి ఇది చెప్పినా చెప్పిన అంటే స్టాప్ ఇట్ అన్న గట్టిగా స్టాప్ ఇట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ అని అన్నా అన్న ఆమె ఇంకా నువ్వు అరిచినంత మాత్రాన మేము తగ్గుదామా మీ పర్ నీ పర్సనాలిటీ ఇది నా అది ఇది అని చాలా మాట్లాడింది ఇయో మీకు తెలిసి యోసిటీ అవి మీకు తెలిసిన మూడు మాటలే కానీ లిటరలీ రెండు గంటలు ఆమె చాలా లెవెల్ తగ్గేసి మాట్లాడింది చాలా మాటలు అన్నది నేను మాటలు రిటర్న్ అనలేక కాదు కానీ ఐ ఆల్రెడీ ఫెల్ట్ యు నో దిస్ ఇస్ ఆల్ పర్సనల్ ఇక్కడ ఎందుకు ఈ అట్మాస్ఫియర్ లో నేను కూడా ఆ లెవెల్ కి దిగజారి మాట్లాడడం అవసరం లేదు అండ్ నేను స్ట్రెంత్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇదే కామెడీ కంటిన్యూ అవుతుంది కావచ్చు ఇదే స్పేస్ లో నేను ఉండాలి కదా ప్రాబ్లీ నేనే స్ట్రెంత్ తెచ్చుకుంటా నేనే అలవాటు చేసుకోవాలన్నా ఎట్లనో ఆలోచించుకుంటా అన్నట్టు గా కూర్చున్నా నాకు ఇది పడదు కదా అనేసి ఐ నో మై ఫ్లాజ్ ఐ నో మై వీక్నెస్ నా స్ట్రెంత్ నా వీక్నెస్ నాకు తెలుసు ఫర్ దెమ్ ఫర్ దేర్ ఏజ్ ఆర్ ఫర్ దేర్ ఎన్వర్న్మెంట్ అది ఆ కల్చర్ అండ్ ఆల్ వాళ్ళకి ఈజీ కావచ్చు నాకు అది ఈజీ కాదు నేను తీసుకోను జోక్స్ సో లైక్ లైక్ ఎక్స్ప్లెయిన్ కదా ఒక మీ అంటే అంత గా అలా కాకుండా లైక్ అలా అన్నట్టు అనిపించింది లైక్ మీ వేలో మీరు అరే నాకు ఇలా సింపుల్ గా చెప్పేస్తే అయిపోయేది కదా నేను ఇలాంటి వాతావరణం నాకు తెలియదు నాకు ఇలాంటి వాతావరణం ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు అండ్ లైక్ మీరు చెప్పినా కూడా తర్వాత చెప్పినా కూడా దీంట్లో ఏమున్నది దీంట్లో ఏమున్నది పెద్ద అట్లా అంతా మాట్లాడేండ్రు దీంట్లో ఏమున్నది ఇది జోక్ కదా గిది తీసుకోకపోతే ఎట్లా బొక్క అనే బొక్కోని కొన్నాలు వాడుతుంటారు బొక్క అనే వాడు లేకపోతే మీ అవ్వ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు అవి కూడా మీకు నచ్చవా నియ వైస్ తెలంగాణలో కామన్ కామ్ ఈ ఫస్ట్ వర్డ్స్ అవన్నీ నాట్ ఎట్ నాట్ నాట్ ఇదే పాయింట్ లైక్ మీ ఫ్రెండ్ లైక్ పృథ్వీ పృథ్వీ వాట్ ద ఫక్కని వర్డ్ ఇలా కొన్ని వర్డ్స్ వాడాడు యెస్ మరి నువ్వు మీరెల్లి పృథ్వీని క్వశ్చన్ చేసి ఉంటే బాగుండదు కదా చెప్పిన షటా పృథ్వీ అన్న గ్రౌండ్ లోనే షటా పృథ్వీ అన్న అండ్ ఇంగ్లీష్ లా లైక్ మెనీ ఆఫ్ దెమ్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ లైక్ మెనీ ఆఫ్ దెమ్ నాట్ ఓన్లీ విష్ణు లైక్ మెనీ ఆఫ్ దెమ్ యూస్డ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ కీప్ యూజింగ్ దోస్ థింగ్స్ మీకు కనబడకపోయినా బట్ ఐ కెన్ సే లైక్ నాకు ఆ స్పేస్ ఉన్నది అట్లీస్ట్ పృథ్వీతో అక్కడ చెప్పేంత వరకు నాకు ఆ స్పేస్ ఉన్నది ఈ విష్ణుతోని డింట్ ఈవెన్ టాక్ ఎనీ టైమ్ జస్ట్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడి నింట అంతే ఆ మూడు రోజులల్లా నేను ఎప్పుడు నాకు పర్సనల్ గా వన్ ఆన్ వన్ కాన్వర్సేషన్ కూడా కాలేదు స్పేస్ లేదు ఆమెతో టార్గెట్ చేసినట్టు అనిపించింది విష్ణు నన్ను టార్గెట్ చేసింది విష్ణు టార్గెట్ చేసిన విష్ణు నన్ను టార్గెట్ చేసింది అక్కడ నేను ఆమె టార్గెట్ చేయడం కాదు యా సో దాట్స్ వాట్ హ్యాపెన్ దాట్స్ వాట్ ఐమ్ టెలింగ్ లైక్ నో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు నేను నీ పక్కన కూర్చున్నా నువ్వు నాతో నీ వన్ ఆన్ వన్ మాట్లాడలేకపోతున్నావు అని అంటే అప్పుడు ఎవరిని టార్గెట్ చేసినట్టు అండ్ ఆల్సో లైక్ ఐ స్పెండ్ లాడ్ ఆఫ్ టైం సిటింగ్ ఇన్ ద గ్రూప్ కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు అండ్ విష్ణు అయితే ఫస్ట్ త్రీ డేస్ తర్వాత లైక్ థర్డ్ వీక్ కి ఓన్లీ బికాస్ పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా కొంచెం పెరిగింది కాన్వర్సేషన్ అండ్ అది వస్తుంది ఈ మధ్య ఈ మధ్య థర్డ్ వీక్ నుంచి ఎప్పుడైతే పృథ్వీతో కలుస్తుందో అప్పటి నుంచి వస్తుంది మాకు అవుతున్నాం అప్పటి నుంచి అండర్స్టాండ్ చేసుకుంటుంది కానీ అండ్ నేను కూడా మనీ అండర్స్టాండ్ చేసుకుని సర్లే జోగ్గా అన్నట్టుగా చూస్తున్నా కానీ ఫస్ట్ వచ్చినప్పుడు దట్ వాస్ లైక్ ఆక్వర్డ్ ఇట్లా చూ నాకు ఆపోజిట్ లో అట్లా మాట్లాడడం తో నిఖిల్ తోని ఇప్పుడు వాళ్ళతోని విష్ణు కోసం డిస్కస్ చేయడం లైక్ ఇలాంటివి కూడా కొన్ని లైక్ అదే మీకు నచ్చినప్పుడు మీరు గొడవలు పడినప్పుడు జరిగిన విషయాలు అండ్ ఆల్సో ఎవ్రీ టైం వెన్ ఎవర్ షీ కమ్స్ అక్రాస్ కొంచెం అది ఒక డిఫరెంట్ ఇట్లా పోకింగ్ ఉంటది అంత అసలు ప్రవోకింగ్ అండ్ పోకింగ్ మాట్లాడేదంటే అంటే విష్ణునే ఎప్పుడు కూడా అది కొంచెం నార్మల్ ఇప్పుడు మన మంచి స్పేస్ ఉన్నది మంచి మాట్లాడుకోవడం ఫ్రెండ్స్ లాగా మాట్లాడి పోక్ చేస్తున్నాం అంటే ఇంకో డిఫరెంట్ లా ఉంటది కానీ ఒక డిఫరెంట్ లాగా చేస్తుందా ఇక అదొకటే నాకు ఇప్పుడైతే లైక్ అంటే పెద్ద ఒపీనియన్ అంటే ఇదే ఒపీనియన్ అని నాకు ఏం లేదు ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈవెన్చువల్లీ అండ్ యు నో దిస్ ఇస్ ఆర్ నేచర్ ఇట్స్ ఓకే మనకి నచ్చితే మనం వాళ్ళతో ఉండాలి లేదంటే లేదు అన్నంత వరకే ఉంటా నేను